హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ లతా ఆకుల. ఈ వీడియోలో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందామండి. డెఫిషియన్సీ సిమ్టమ్స్, డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే ఏంటండి? మనకి బోల్డ్ అని ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా, అది యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఒకవేళ కనుక ఈ ఎలిమెంట్స్ అనేది ప్లాంట్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కంటే కూడా తక్కువగా అవైలబుల్గా ఉండటం వలన, ఆ ఎలిమెంట్ యొక్క అవైలబిలిటీ లేకపోవడం వలన ప్లాంట్ యొక్క గ్రోత్ కనుక రిటార్డ్ అయితే దాన్ని క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటాం. దాన్ని ఏమంటాము? క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ బిలో విచ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ గెట్స్ రిటార్డెడ్, దట్ ఈస్ కాల్డ్ అస్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్. అండ్ ఆ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయితే మనకు అక్కడ తక్కువగా అవైలబుల్గా ఉందో దాన్ని డెఫిషియంట్ ఎలిమెంట్ అంటాం. సో ఎలిమెంట్ మనకి ప్లాంట్కి తక్కువగా అవైలబుల్గా ఉండి ప్లాంట్ యొక్క గ్రోత్ని రిటార్డ్ చేస్తూ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ని ఏమంటాం? డెఫిషియన్సీ ఎలిమెంట్ అంటాం. అలాగే ఈ డెఫిషియన్సీ వలన ప్లాంట్స్లో కొన్ని సిమ్టమ్స్, మార్ఫలాజికల్ సిమ్టమ్స్, ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి, కొన్ని సైన్స్ కనబడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చేంజెస్, నార్మల్గా ఉండవలసినటువంటి ప్లాంట్ అనేది కొంచెం అబ్నార్మల్గా కనబడుతూ ఉంటాయి. సో దానిలో వచ్చేటువంటి ఆ చేంజెస్, ఆ విజిబుల్ చేంజెస్ ఉంటూ ఉంటాయి కదా ఎలిమెంట్ డెఫిషియన్సీ వలన, అక్కడ వచ్చేటువంటి ఆ విజిబుల్ చేంజెస్ని ఏమంటామంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటాం. వాటిని ఏమంటాం? డెఫిషియన్సీ సిమ్టమ్స్. వీటికి ఇంకొక పేరు హంగర్ సైన్స్ అని కూడా అంటామండి. హంగర్ సైన్స్, హంగర్ అంటే తెలుసు కదా ఆకలి. సో హంగర్ సైన్స్ అని కూడా చెప్తాం వీటిని. డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆల్సో కాల్డ్ ఎస్ హంగర్ సైన్స్. అండ్ కామన్గా మనం ప్లాంట్స్ చూసేటువంటి కొన్ని డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లోరోసిస్. క్లోరోసిస్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది లాస్ అయితే దాన్నే క్లోరోసిస్ అంటారండి. ఈ క్లోరోఫిల్ అనేది ఉండడం వల్ల గ్రీన్ కలర్లో కనబడుతుంది. ఎప్పుడైతే క్లోరోఫిల్ అనేది లాస్ అవుతుందో లీవ్స్లో మనకి ఎల్లో కలర్ స్పాట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి, దాన్నే క్లోరోసిస్ అంటాం. ఈ క్లోరోసిస్ అనేది కొన్ని ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ వలన కనబడుతూ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ ఏంటి? నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, మాలిబ్డినం, మ్యాంగనస్, ఐరన్, జింక్. నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, మాలిబ్డినం, మ్యాంగనీస్, సల్ఫర్ అండ్ జింక్. సల్ఫర్, ఐరన్ అండ్ జింక్ ఈ ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ వలన ప్లాంట్స్ యొక్క లీవ్స్, వాటిలో ప్లాంట్ యొక్క పార్ట్స్లో క్లోరోసిస్ అనేది కనబడుతుంది. అండ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి నెక్రోసిస్. నెక్రోసిస్ అంటే ఏంటంటే డెత్ ఆఫ్ ద టిష్యూ. టిష్యూలో ప్లాంట్ టిష్యూ కానీ యానిమల్ టిష్యూ కానీ ఏదైనా సరే టిష్యూ డెత్ అయిపోతే, అక్కడ టిష్యూ అనేది చనిపోతే దాన్ని నెక్రోసిస్ అంటాం. అక్కడ ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా చనిపోతే దాన్ని ఏమంటాం? నెక్రోసిస్ అంటాం. ఇక్కడ ఎక్కువగా మనకి లీవ్ టిష్యూస్లో నెక్రోసిస్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో ఏ ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ వల్ల నెక్రోసిస్ వస్తుందండి? కాల్షియం, మెగ్నీషియం, కాపర్, పొటాషియం. ఏ ఎలిమెంట్స్? కాల్షియం, కాపర్, మెగ్నీషియం, పొటాషియం. ఈ ఫోర్ ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ వలన లీవ్స్లో నెక్రోసిస్ అనేటువంటి సిమ్టమ్ కనపడుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కొన్ని సెల్స్లో, కొన్ని ప్లాంట్ సెల్స్లో సెల్ డివిజన్ కూడా ఇన్హిబిట్ అయిపోతుంది. కొన్ని యొక్క ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ డివిజన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఎలిమెంట్స్ పేరేంటండి? నైట్రోజన్, పొటాషియం, మాలిబ్డినం, సల్ఫర్. నైట్రోజన్, పొటాషియం, సల్ఫర్, మాలిబ్డినం. సో వీటి యొక్క డెఫిషియన్సీ వలన సెల్ డివిజన్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ కొన్నిట్లో వచ్చేసరికి ఫ్లవరింగ్ అనేది డిలే అయిపోతుంది. లేట్ ఫ్లవరింగ్ అనేది కొన్ని ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ వలన జరుగుతుంది. అవేంటి? అగెయిన్ నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డినం కామన్గా ఉంది. ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ డివిజన్ అండ్ లేట్ ఫ్లవరింగ్ రెండింటిలో కూడా నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డినం అనేది కామన్గా ఉంది. దీనిలో ఎక్సెస్గా పొటాషియం వచ్చింది. సో నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డినం డెఫిషియన్సీ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ కాజెస్ డిలే ఇన్ ద ఫ్లవరింగ్ ఆఫ్ ద ప్లాంట్స్. సో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది లోగా ఉండటం వలన ఫ్లవరింగ్ అనేది ఫాస్ట్గా జరగదు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్, డెఫిషియన్సీ సిమ్టమ్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మొబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్. మొబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ అండి, కొన్ని ఎలిమెంట్స్ ఏం చేస్తూ ఉంటాయి? ప్లాంట్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాం? మొబిలిటీ అంటాం.
ఓకే. మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో మనం ఈ ఒక ట్రాన్స్లొకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్ అనే కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కదా, కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఈజీగా ట్రాన్స్లొకేట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ అస్సలు ట్రాన్స్లొకేట్ అవ్వవు, ఓల్డర్ పార్ట్స్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈజీగా ట్రాన్స్లొకేట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్కేమో మనం ఎగ్జాంపుల్గా కొన్ని ఎలిమెంట్స్ చెప్పుకున్నాం, ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం గురించి చెప్పుకున్నాం. అస్సలు ఈజీగా మొబిలైజ్ అవ్వనేటువంటి ఎలిమెంట్ గురించి మనం ఏం చెప్పుకున్నాం, కాల్షియం గురించి నేర్చుకున్నాం కదా. సో అదే ఇక్కడ కూడా. సో ఎలిమెంట్స్ విచ్ కెన్ నాట్ మూవ్ ఫ్రీలీ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్లో ఈజీగా ఫ్రీగా మూవ్ అవునటువంటి మొబిలైజ్ అవ్వనటువంటి ఎలిమెంట్ ఏంటండి, కాల్షియం. ఈ కాల్షియం ఏం చేస్తుంది, ఓల్డర్ పార్ట్స్లో అది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఈజీ రిమైనింగ్ ఏరియాస్లోకి, యంగ్ రీజన్స్లోకి, వాటిలోకి మొబిలైజ్ అవ్వదు. అండ్ ఇది డెఫిషియన్సీ, ఏదైనా ఎలిమెంట్ అనేది డెఫిషియెంట్గా ఉంటే ఆ సింప్టమ్స్, ఫస్ట్ ఆ సింప్టమ్స్ అనేవి ఎవరిలో కనబడుతూ ఉంటాయంటే యంగ్ టిష్యూస్, యంగ్ రీజన్స్, అవి ఎందుకు టెండర్గా ఉంటూ ఉంటాయి, అప్పుడే గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సైన్స్, అవి వాటిలోకి ఎలిమెంట్స్ వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటికి సరిపోదు అనమాట. ఆ సరిపోకపోవడం వలన ఆ సింప్టమ్స్ అనేవి ఫాస్ట్గా ఈ యంగ్ లీవ్స్లో వాటిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అండ్ ఎలిమెంట్స్ విచ్ కెన్ మూవ్ ఫ్రమ్ ఓల్డర్ లీవ్స్ టు యంగ్ లీవ్స్. సో కొన్ని ఏం చెప్పుకున్నాము, ఫాలింగ్ లీవ్స్, సెన్సింగ్ లీవ్స్, డెడ్ లీవ్స్, డెడ్ పార్ట్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా యంగ్ గ్రోయింగ్ పార్ట్స్కి ట్రాన్స్లొకేట్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, సో ట్రాన్స్లొకేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని, ఆ ఎలిమెంట్స్ ఏవైతే ట్రాన్స్లొకేట్ అవుతూ ఉంటాయో వాటిని మొబైల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ మొబైల్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి, ఓల్డర్ సెన్సింగ్ పార్ట్స్ నుంచి యంగ్ గ్రోయింగ్ టిప్స్ ఆర్ యంగ్ లీవ్స్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏమంటాం, మొబైల్ ఎలిమెంట్స్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, క్లోరిన్ అండ్ మెగ్నీషియం. ఇమ్మొబైల్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్ ఒక్కటేనండి, కాల్షియం, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే మొబైల్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, క్లోరిన్ అండ్ మెగ్నీషియం. సో ఈ 5 ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి డెఫిషియన్సీ అనేది ఫస్ట్ ఎక్కడ కనబడుతుంటాయి, సింప్టమ్స్ అయితేనేమో లీవ్స్లో కనబడుతుంటాయి, యంగ్ లీవ్స్లోకి. ఆ డెఫిషియన్సీ అనేది ఫస్ట్ ఎవరు ఫేస్ చేస్తారండి, ఓల్డర్ టిష్యూస్, పర్టికులర్లీ లీవ్స్ అనేవి ఆ డెఫిషియన్సీని ఫేస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ ఓల్డ్ అయిపోయినాయి కాబట్టి పార్ట్స్కి ఎలిమెంట్ అనేది వెళ్ళదు, వెళ్ళకపోవడం వల్ల ఆ డెఫిషియన్సీ అనేది ఫస్ట్ ఎక్కడ కనబడుతూ ఉంటుందంటే ఓల్డర్ టిష్యూస్లో. అదే సింప్టమ్స్ ఎక్కడ కనబడుతూ ఉంటాయంటే యంగ్ లీవ్స్లో కనబడుతూ ఉంటాయి, యంగ్ టిష్యూస్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్. టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్, టాక్సిసిటీ అంటే ఏంటి, కొన్ని మైక్రోన్యూట్రియన్స్ వాటికి యొక్క రిక్వైర్మెంట్ కంటే స్లైట్ ఎక్సెస్ అయినా కూడా అవి టాక్సిక్గా మారిపోతాయి, దాన్నే టాక్సిసిటీ అంటాం. సో ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద స్లైట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సెవరల్ మినరల్ ఎలిమెంట్స్ దే విల్ బికమ్ టాక్సిక్ టు ద ప్లాంట్స్, దట్ ఈస్ కాల్డ్ అస్ టాక్సిసిటీ. అండ్ ఎనీ మినరల్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ టిష్యూ దాట్ రిడ్యూసెస్ ద డ్రై వెయిట్ ఆఫ్ ద టిష్యూ బై అబౌట్ 10% ఈస్ కన్సిడర్డ్ టు బి ద టాక్సిక్ కాన్సన్ట్రేషన్. సో ఏదైనా మినరల్ అయాన్ టిష్యూలో ఎక్సెస్ అవడం వల్ల టోటల్ ప్లాంట్ బాడీలో నియర్లీ దాని యొక్క వెయిట్ అనేది, డ్రై వెయిట్ అనేది టిష్యూలో 10% కనుక రిడ్యూస్ అయిపోతే ఆ మినరల్ అనేది ఎక్సెస్ అవడం వల్ల దాన్ని టాక్సిక్ కాన్సన్ట్రేషన్ అంటాం. టాక్సిక్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఉండాల్సిన దానికంటే కూడా అది ఎక్కువగా ఉండటం వలన ప్లాంట్ యొక్క వెయిట్ కూడా తగ్గిపోయింది 10% వరకు కూడా. దీన్ని ఏమంటాం, టాక్సిక్ కాన్సన్ట్రేషన్ అంటాం. ద ఎక్సెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైక్రో న్యూట్రియంట్, సో ఎప్పుడైతే ఒక మైక్రో న్యూట్రియంట్ దానికి కావాల్సిన దానికంటే కూడా ఎక్సెస్ అమౌంట్లో ఉండడం వలన అదేం చేస్తుంది, ఓవరాల్గా ఆ ప్లాంట్ యొక్క వేరే అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అదర్ న్యూట్రియన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క అబ్జార్ప్షన్ని అలాగే ప్లాంట్ యొక్క ఫంక్షనింగ్ కూడా ఇది ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏదో ఒక ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్సెస్ అవడం వల్ల ఏం జరుగుతుంది, అదే వేరే అదర్ ఎలిమెంట్స్ని యొక్క అబ్జార్ప్షన్, అదర్ న్యూట్రియన్స్ యొక్క అబ్జార్ప్షన్, వాటి యొక్క ఫంక్షనింగ్ కూడా ఇదేం చేస్తుంది, ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది, అడ్డుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సో మ్యాంగనీస్ టాక్సిసిటీ గురించి తెలుసుకుందామండి. మ్యాంగనీస్ టాక్సిసిటీ వలన ఏం జరుగుతుందంటే బ్రౌన్ కలర్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ బ్రౌన్ స్పాట్స్ చుట్టూ కూడా క్లోరోటిక్ వెయిన్స్, అంటే క్లోరోసిస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆ క్లోరోఫిల్ అనేది రిమూవ్ అయిపోతే దాని క్లోరోసిస్ అంటాం. సో ఆ బ్రౌన్ స్పాట్ చుట్టూ కూడా ఎల్లో కలర్ క్లోరోటిక్ వెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది మనకి మ్యాంగనీస్ టాక్సిసిటీ. టాక్సిసిటీ అంటే ఎక్సెస్గా ఉంది, అది కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఉండటం వల్ల మ్యాంగనీస్ టాక్సిసిటీ అనేది ప్లాంట్ జరిగింది. ఈ మ్యాంగనీస్ టాక్సిసిటీ వలన ఏం జరుగుతుందంటే మెగ్నీషియం ఐరన్, మెగ్నీషియం
ఐరన్, ఈ రెండిటి యొక్క అప్టేక్ లోపలికి తీసుకునే కెపాసిటీ కూడా ప్లాంట్కి తగ్గిపోతుందండి. మెగ్నీషియం ఐరన్ని కూడా లోపలికి ప్లాంట్ సరిగా తీసుకోలేదు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ బైండింగ్ ఆఫ్ మెగ్నీషియం విత్ ఎంజైమ్స్. మెగ్నీషియం ఏం చేస్తుంది, ఫోటోసెన్సెస్లో, రెస్పిరేషన్లో, వాటి యొక్క కొన్ని ఎంజైమ్స్లో ఇది యాక్టివేట్ చేస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఈ మ్యాంగనీస్ అనేది ఎక్కువైందో, ఈ మెగ్నీషియం అనేది బైండ్ అవ్వడానికి కూడా, వేరే అదర్ ఎంజైమ్స్తో బైండ్ అవ్వడానికి కూడా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది మ్యాంగనీస్ అనేది. అలాగే కాల్షియం ఉంటుంది కదా, షూట్ ఎపెక్స్లో వాటిలో ట్రాన్స్లోకేట్ అవ్వకుండా కూడా ఇది స్టాప్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది ఈ మ్యాంగనీస్ అనే ఒక్క ఎలిమెంట్ ఎక్కువడం వల్ల మెగ్నీషియం, ఐరన్, కాల్షియం మూడింటికి కూడా ప్రాబ్లం వచ్చింది. ఈ మూడు సరిగా అప్టేక్ జరగక, వాటికి అబ్జార్ప్షన్ సరిగా జరగకపోతే ఆ మూడింటి వల్ల వచ్చేటువంటి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ కూడా ప్లాంట్ ఫేస్ చేయాలండి. సో ఇక్కడ ఏమైంది, మనకి ఎక్సెస్ ఆఫ్ మ్యాంగనీస్ మే ఇండ్యూస్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం. సో ఒక మ్యాంగనీస్ అనేది ఎక్కువ ఉండటం వలన ఈ ప్లాంట్ ఏం ఫేస్ చేయాలి, ఈ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం యొక్క డెఫిషియన్సీని కూడా ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. కంబైన్డ్గా అంటే మూడు ఎలిమెంట్స్ యొక్క ప్రాబ్లం, డెఫిషియన్సీ ప్రాబ్లం అంతా కూడా ప్లాంట్ ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. సో దట్స్ టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద మ్యాంగనీస్ టు ద కంబైన్డ్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. సో దీని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ ఎలా జరుగుతుందండి, మ్యాంగనీస్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ ఈ మూడియట్ యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్స్ అన్నింటినీ కలిపి ఇక్కడ టాక్సిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం, టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ మ్యాంగనీస్. నెక్స్ట్ కాన్సెప్ట్, మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా అబ్జార్బ్ అవుతాయి, దాని మెకానిజం గురించి తెలుసుకుందాం. సో మినరల్స్ అనేవి జనరల్గా ఎక్కడ ఉంటాయి, సాయిల్లో ఉంటాయి కదా. సాయిల్ నుంచి రూట్స్ ద్వారా ప్లాంట్ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది మినరల్స్ అనేవి. రూట్స్లో కొన్ని యాక్టివ్ ఏరియాస్ ఉంటాయి, లైక్ జోన్ ఆఫ్ ఎలాంగేషన్, రూట్ హెయిర్. ఓకే, సో ఈ జోన్ ఆఫ్ ఎలాంగేషన్ అండ్ రూట్ హెయిర్ అనేవి ఏంటంటే మోస్ట్ యాక్టివ్ ఏరియాస్ ఆఫ్ ద రూట్, రూట్లో ఉండేటువంటి యాక్టివ్ ఏరియాస్ అండి. ఈ మినరల్స్ అనేవి ఏ ఫామ్లో అబ్జార్బ్ అవుతూ ఉంటాయంటే అయాన్ ఫామ్లో ప్లాంట్లోకి అబ్జార్బ్ అవుతుంటాయి. ఏ ఫామ్లో, అయాన్స్ ఫామ్లో అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై ద ప్లాంట్స్ హ్యాస్ బీన్ స్టడీడ్ బై ప్లేసింగ్ a plant tissue in the mineral solution. So idi mechanism ee elements anevi plant lo ela absorb avutune dan mechanism telusukodam kosam em chestuntam ante oka mineral solution lo oka plant tissue ni edaina oka organ ni place chestam. Place chesina tarvata vaati oka mineral absorption lo స్టడీ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ప్రాసెస్ ఆఫ్ మినరల్ అబ్జార్ప్షన్ అనేది ఒక రెండు ఫేజెస్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఒకటేమో ఇనీషియల్ ఫేజ్, ఇంకొకటేమో మెటబాలిక్ ఫేజ్ అండి. ఇనీషియల్ ఫేజ్లో ఏమవుతుందంటే ఈ అయాన్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ప్లాంట్లోకి, రూట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి కదా. ఆ రూట్లో ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్లో ఔటర్ స్పేసెస్ ఉంటాయి కదా, సెల్స్కి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్సెల్లార్ స్పేసెస్, ఆ స్పేసెస్లో ఎక్కువగా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మనం ఎపోప్లాస్ట్ అంటాం కదా. సో అయాన్ ఇనీషియల్ ఫేజ్లో ఏం జరుగుతుంది, అయాన్స్ అనేవి బయట నుంచి ఆ సెల్స్, రూట్ యొక్క సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్లో కూడా లోపలికి వెళ్ళవు. ఎక్కడ ఉంటాయి, ఔటర్ స్పేసెస్ ఆఫ్ ద సెల్. ఎక్కడ, ఔటర్ స్పేసెస్ ఆర్ ఇంటర్సెల్లార్ స్పేసెస్ అంటాం కదా, ఆ స్పేస్లో. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం, ఎపోప్లాస్ట్ అని చెప్పుకున్నాం. ఎపోప్లాస్ట్లోకి ఇవన్నీ కూడా అయాన్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇలా అయాన్స్ అనేవి ఈ ప్రాసెస్లో, ఇనీషియల్ ఫేజ్లో అబ్జార్బ్ అవుతుంది కదా, ఇది ప్యాసివ్గా జరుగుతుందండి. ప్యాసివ్గా అంటే ఏంటి, వితౌట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఎనర్జీ. ఇక్కడ ఎటువంటి ఎనర్జీని కూడా ఎక్స్పెండ్ చేయకుండా, ఖర్చు చేయకుండానే అయాన్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇనీషియల్ ఫేజ్ అనేది ఏంటి, ప్యాసివ్ ప్రాసెస్. ఇనీషియల్ ఫేజ్ ఈజ్ ద ప్యాసివ్ ప్రాసెస్. ఇనీషియల్ ఫేజ్లో అయాన్స్ అని ఎక్కడికి వెళ్తూ ఉంటాయి, ఔటర్ స్పేస్ ఆఫ్ ద సెల్ ఆర్ ఎపోప్లాస్ట్ రీజన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ ప్యాసివ్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఇవి దేని ద్వారా లోపలికి ఎంటర్ అవుతాయండి, అయాన్స్ త్రూ అయాన్ ఛానల్స్. అయాన్స్ ఛానల్స్ ద్వారా ఆ సెల్, ఇంటర్సెల్లార్ స్పేసెస్లోకి ఎంటర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెటబాలిక్ ఫేజ్. మెటబాలిక్ ఫేజ్లో ఇక్కడ కూడా అయాన్స్ అనేవి ర్యాపిడ్గా ఎంటర్ అవుతూ ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి సెల్ లోపలికి ఎంటర్ అవుతాయండి. ఇక్కడ మనకి ఇంటర్సెల్లార్ స్పేసెస్కి వచ్చాయి కదా, ఇక్కడ మెటబాలిక్ ఫేజ్లో ఏమవుతుంటాయి, ఇన్నర్ స్పేస్లోకి ఎంటర్ అయిపోతాయి, ఇన్నర్ స్పేస్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. సో ద అయాన్స్ పాస్ ఇన్ టు ద ఇన్నర్ స్పేస్, దట్ ఈస్ సింప్లాస్ట్ ఏరియా. ఎక్కడికి వెళ్తూ ఉంటాయి, సింప్లాస్ట్ ఏరియా అంటే ఏంటి, ఇన్సైడ్ ద సెల్, సెల్ లోపలికి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మెటబాలిక్ ఫేజ్ అంటారు.
సో మనకి ఇన్నర్ స్పేస్ అంటే ఏమేమి వస్తాయండి దానిలో? సైటోప్లాజం, వాక్యూల్స్, అవన్నీ ఉంటాయి కదా, ఆ లోపలికి ఎంటర్ అయిపోతూ ఉంటాయి అయాన్స్ అనేవి. ఈ ఫేజ్లో అయాన్స్ మూమెంట్కి ఎనర్జీ అనేది ఎక్స్పెండిచర్, ఎనర్జీ అనేది ఖర్చు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్. మెటబాలిక్ ఫేజ్ అనేది యాక్టివ్లీ ప్రాసెస్, ఇనిషియల్ ఫేజ్ అనేది ప్యాసివ్ ప్రాసెస్. మెటబాలిక్ ఫేజ్ ఇట్ ఈస్ యాక్టివ్లీ యాక్టివ్ ప్రాసెస్. ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ అయాన్స్ దే రిక్వైర్ సమ్ ఎనర్జీ. అయాన్స్ లోపలికి రావాలన్నా అలాగే సెల్ నుంచి బయటికి వెళ్ళాలన్నా అవేమి ఖర్చు చేయాలి? ఎనర్జీని ఖర్చు చేసిన తర్వాత మాత్రమే అవి బయటికి వెళ్ళగలవు, లోపలికి రాగలవు. సో మెటబాలిక్ ఫేజ్ అనేది యాక్టివ్ ఫేజ్, ఇనిషియల్ ఫేజ్ అనేది ప్యాసివ్ ఫేజ్. ఇక్కడ ఎటువంటి ఎనర్జీని యూజ్ చేయలేదు కాబట్టి ఇది ప్యాసివ్ ఫేజ్. ఇక్కడ ఎనర్జీని యూజ్ చేసింది కాబట్టి ఇది యాక్టివ్ ఫేజ్. ఇక్కడ ఈ అయాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటూ ఉన్నాయని చెప్పాం కదా. ఈ మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఏమంటాం అంటే ఫ్లక్స్ అంటాం. ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లక్స్. ఇన్వార్డ్ మూమెంట్ ఏమంటాం, సెల్ లోపలికి ఎంటర్ అయితే దాన్నేమో ఇన్ఫ్లక్స్ అంటాం. సెల్ నుంచి బయటికి వెళ్ళిపోతే అవుట్వార్డ్ మూమెంట్ ఏమంటాం అంటే ఎఫ్లెక్స్. ఎఫ్లెక్స్ అంటే అవుట్వార్డ్ మూమెంట్, ఇన్ఫ్లెక్స్ అంటే ఇన్వార్డ్ మూమెంట్ ఆఫ్ ద అయాన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద సొల్యూట్స్. సొల్యూట్స్ ఉన్నాయి, వచ్చాయి కదా. ఈ సొల్యూట్స్ ఏం చేస్తూ ఉంటాయండి, జైలంలోకి ఎంటర్ అవుతాయి. సో ద పాత్ ఆఫ్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద మినరల్స్. సో జైలంలోకి ఎలా ఎంటర్ అవుతూ ఉంటాయండి, ట్రాన్స్లొకేట్ చేస్తూ ఉంటారు, జైలం ట్రాన్స్లొకేట్ చేస్తూ ఉంటాయి. ఆ మినరల్స్ ఆర్స్ అనేవి, మినరల్స్ అనేవి జైలంలో ట్రాన్స్లొకేట్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేస్తూ ఉంటారు, మనకి వాటర్ అనేది అలా అప్వార్డ్ మూమెంట్ వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అసెండింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్, అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ సాప్ ఉంటుంది కదా, ఆ సాప్ని పైకి ఎవరు పుల్ చేస్తూ ఉంటారు, ట్రాన్స్పిరేషన్ పుల్. ట్రాన్స్పిరేషన్ పుల్ హెల్ప్ చేయడం వలన అప్వార్డ్ మూమెంట్లో దట్ వాజ్ పుల్డ్ అప్ త్రూ ద ప్లాంట్. అండ్ ఈ జైలంని కనుక వేస్తే దానిలో ఏముంటాయి, బోల్డ్ అండ్ మినరల్ సాల్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మినరల్ సాల్ట్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు మినరల్ సాల్ట్స్ ఉంటాయని చెప్పేసి అంటే, బై యూజింగ్ రేడియో ఐసోటోప్స్ ఉంటాయి. మినరల్ సాల్ట్స్ ఉంటాయని ఎలా ప్రూవ్ చేస్తారంటే, బై యూజింగ్ రేడియో ఐసోటోప్స్, బై యూజింగ్ ద రేడియో ఐసోటోప్స్ ఆఫ్ ద మినరల్ ఎలిమెంట్స్ దట్ కెన్ బి ప్రూవ్డ్ దట్ ద మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద జైలం. సో ఈ రేడియో ఐసోటోప్స్ని యూజ్ చేయడం వలన మినరల్స్ అనేవి జైలం ద్వారా ట్రాన్స్లొకేట్ అవుతూ ఉంటాయని చెప్పేసి ఫైనలైజ్ చేశారు.